ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అధికార ప్రతిపక్ష సభ్యులకు డిప్యూటీ స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు. రఘుపతి తండ్రి ప్రభాకర్ రావు బాటలోనే నడవాలని, ఉన్నత విలువల కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తారని సీఎం జగన్తో పాటు ప్రతిపక్ష నేత ఆశాభావం వ్యక్తం చేశారు. కోన రఘుపతిని సభానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేలందరూ డిప్యూటీ స్పీకర్కు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష నేత రాలేదని అధికార పక్షం విమర్శలు చేసింది. దీంతో ఈసారి చంద్రబాబు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014-2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు కూడా గతంలో స్పీకర్గా పనిచేశారు. ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. హోదా కోసం గత ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకుని ధన్యవాద తీర్మానం చేసింది కాబట్టే మరోసారి హోదా కోసం తీర్మానం చేయాల్సి వస్తోందని జగన్ అన్నారు. సీఎం విమర్శలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. హోదా అనే పేరు లేకుండా ప్యాకేజీ పేరుతో అన్ని ప్రయోజనాలు ఇస్తామంటేనే ఒప్పుకున్నామని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి హోదా కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించామని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రధాని సహా 9 మంది కేంద్ర మంత్రుల్ని కలిశారని గుర్తు చేశారు చంద్రబాబు. పోలవరం 7 ముంపు మండలాల్ని ఏపీలో కలపకపోతే ప్రమాణ స్వీకారం కూడా చేయనని చెప్పిన సంగతి కూడా సభ దృష్టికి తెచ్చారు. అయితే ముంపు మండలాల కోసం పట్టుబట్టిన చంద్రబాబు హోదా కోసం ఎందుకు నిలదీయలేదని జగన్ ప్రశ్నించారు. చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఇప్పుడు కబుర్లు చెప్తే సరిపోదని చంద్రబాబుపై సెటైర్లు వేశారు సీఎం జగన్. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేక హోదా సాధన ద్వారానే అంతో ఇంతో పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఈ అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుంది అంటే, కారణం గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు చెబుతూ అదే పనిగా ఇదే సభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల అయ్యా మాకు ఆ ప్యాకేజీ వద్దు, హోదాయే కావాలి అని మరోసారి ఇదే అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని పంపుతున్నాం. ఫైనాన్స్ కమిషన్ ఆ పేరు ఇవ్వడం లేదు, స్పెషల్ స్టేటస్ అనే పేరు తీసేసామంటే అవి ఎవరు ఇవ్వాలంటే సేమ్ స్పిరిట్ అధ్యక్ష మీకు స్ట్రెంగ్త్ చేయడని చెప్తున్నా. ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత నేను చెప్పాను, దానికంటే తక్కువ దేనికే మేము ఒప్పుకో. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చెప్పాడో ఆ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్కే మీరు కట్టుబడి ఉండాలని చాలా స్పష్టంగా ఇన్సిస్ట్ చేశాం. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జారీ చేసింది అమలు చేయడమే ఒకటే తరువాయి, అమలు త్వరగా చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిపై ప్లానింగ్ కమిషన్ అడిగితే సరిపోయేది. 7 నెలలైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధ్యక్ష, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి లేఖ రాసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి కలిసింది లేదు, ఒక్కరోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అయ్యా ఇది అమలు చేయండి అయ్యా అని చెప్పి అడిగిన పాపానే పోలేదు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కేబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది, కొత్త తీరు తీసుకొచ్చారు, నాకైతే అర్థం కావడం లేదు. ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేసుంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని అది ఎత్తి చూపించడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఏదైతే ప్రణాళిక కమిషన్కు రిఫర్ చేశారు ప్లానింగ్ కమిషన్కి, ప్లానింగ్ కమిషన్ ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, ఎన్డీసీకి సంబంధం, ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధం, అక్కడ రేజ్యం తిరిగి పంపించారు. ఆ విషయంలో అధ్యక్ష మీరు అందరూ ఏదైతే అడిగారో 29 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఎప్పుడు రాజ్యపాలలేదు అధ్యక్ష, ఏది రాజ్యపాలలేదు. ప్రత్యేక హోదా మీద ఈయనకున్న చిత్తశుద్ధిని ఒకసారి చూడాలి అని అంటే అధ్యక్ష, మొట్టమొదట ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఈయన తీర్మానం చేసింది ఎప్పుడు తెలుసా అధ్యక్ష?
1/9/2015 అంటే అప్పటికి ప్లానింగ్ కమిషన్ లో ఆదేశాల కోసం వెళ్ళిన ఆ ఫైల్ పూర్తిగా తెరమరుగైపోయింది. ప్లానింగ్ కమిషన్ కూడా వెళ్ళిపోయింది. నీతి ఆయోగ్ వచ్చేసింది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా తొమ్మిది నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అది కూడా 9 నెలల తర్వాత 1/9/2015 అంటే ఈ మనిషి అసలుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని ఏమాత్రం ఈ మనిషికి ఆరాటం ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు అధ్యక్ష. మేము పోరాటం చేశాం, రాజకీయంగా నష్టపోయిన రాష్ట్రం కోసం పోరాటం చేశాం అధ్యక్ష. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, 9 మంది కేంద్ర మంత్రుల్ని కలవడం, అదే సమయంలో అధ్యక్ష 7 మండలాలు పోలవరంలో ఉంటే, అది తెలంగాణలో ఉంటే, మళ్ళీ ఒక వేళగా రాష్ట్రం ఏర్పడితే చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళా అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలని నేను ఒకటి చెప్పాను. అవసరమైతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. ఆ 7 మండలాలు అర్జెంటు ఇవ్వాలని డిమాండ్ చేసి ఫస్ట్ క్యాబినెట్ అధ్యక్ష ఆర్డినెన్స్ ద్వారా ఆ 7 మండలాలు మనకు వచ్చాయంటే ఈ రోజు పోలవరం సఫలీకృతం అవుతుందంటే ఆ రోజు 7 మండలాలు తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. పోలవరానికి సంబంధించి 7 మండలాలు ముంపు ఇటువైపు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనంటాడు అధ్యక్ష. మరి బాగుంది అధ్యక్ష, మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది అధ్యక్ష? నోరు తెరిస్తే అబద్ధాలు. సత్యదూరమైన మాటలు అధ్యక్ష, సత్యదూరమైన మాటలు. సాధించలేకపోయారా? మీరు సాధిస్తారని మీకు ఓట్లు వేశారు, సాధించండి. నేను కాదనలేదే, జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మీరు సాధిస్తామంటున్నారు, సాధించమని చెప్తున్నా నేను. ఇలా పదునైన వాదోపవాదాల మధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. 151 మంది సభ్యులతో అత్యంత బలంగా ఉన్న అధికార పక్షాన్ని అడ్డుకోవడం టీడీపీకి పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీలోనే టీడీపీని అధికార పక్షం గట్టిగా టార్గెట్ చేసింది. అదును దొరికిన ప్రతిసారి అధికార పక్షం ప్రతిపక్షంపై విరుచుకుపడింది. అత్యంత బలంగా ఉన్న అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ప్రతిపక్షానికి చాలా కష్టంగా మారింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టెక్కల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పార్టీకి ఆశాదీపంగా మారారు. తొలి అసెంబ్లీలోనే పార్టీకి గొంతై నిలిచారు. సభలో ఏ సబ్జెక్టు వచ్చినా, ఏ విమర్శ వచ్చినా తనకు ఉన్న అవగాహనతో అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటుగా మంత్రిగా పనిచేసిన అనుభవం, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న అనుభవంతో అచ్చెన్న సభలో ధీటుగానే స్పందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. దీంతో అధికార పక్ష నేతలకు అచ్చెన్నాయుడు టార్గెట్గా మారారు. బంట్రోదు అంటూ అధికార పక్షం పరోక్ష విమర్శతో అచ్చెన్న దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ మాజీ మంత్రి 5 రోజుల సభలో పార్టీ స్వరం గట్టిగా వినిపించడంలో సక్సెస్ అయ్యారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సాయం నేరుగా చేరేలా కొత్త ఖాతాలను తెరవాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం జగన్. విజయవాడలో జరిగిన ఎస్ఎస్బి సమావేశంలో ఈ మేరకు సూచించారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వబోతున్నామన్న సీఎం, సర్కార్ అందించే సొమ్మును రైతుల అప్పుల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు ఆదేశించారు. అమ్మ ఒడి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నట్లు భేటీలో బ్యాంకర్లకు వివరించారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లకు యమ డిమాండ్ నడుస్తోంది. తమ పిల్లల్ని బడిలో చేర్పించుకునేందుకు స్కూళ్ల వద్ద క్యూ లైన్లలో నిలిచి ఉంటున్నారు తల్లిదండ్రులు. గతేడాది 10వ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చిన ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దాంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 రోజులుగా అడ్మిషన్ల కోసం బారులు తీరారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఏపీలో సర్కార్ బడికి ఎక్కడా లేని ఆదరణ పెరిగింది. కృష్ణా జిల్లాతో పాటు పలు చోట్ల తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్ల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా 10వ తరగతి ఫలితాల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారీ బడులే బెటరని సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్లాస్ హౌస్ సెంటర్లో సూపర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రెండు కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు అధికారులు. 4 అంతస్తులు విస్తరించి ఉన్న ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి క్రమేపీ 4 ఫ్లోర్లకు వ్యాపించాయి. భవనంలో నుంచి ఒక్కసారిగా మంటలు రావడం గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ శాఖకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నివాస గృహాలతో పాటు పలు వ్యాపార సముదాయాలు ఉండడంతో అప్రమత్తమైన అధికారులు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు అదుపులోకి రావడం కష్టతరంగా మారింది. అయితే మెయిన్ ఇందులో ఎక్కువ మెటీరియల్ అంతా కూడా ప్లాస్టిక్, తర్వాత స్కూల్ బ్యాగ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అలాంటి వల్ల ఫైర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. చాలా త్వరగా బాగా అయిపోవడం ఫైర్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందులో ఇది 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. ఆ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ వల్ల ఫైర్ కూడా బాగా ఎక్కువ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా షాప్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకా ఎక్కువ అక్కడ 2-3 ఫైర్ ఫైట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఫైర్ వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు అరౌండ్లో అప్రాక్సిమేట్లీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. మరి ఫైర్ యాక్సిడెంట్ ఏమంటే మేము కాకినాడ నుంచి జగన్నాయపూర్ నుంచి 4 బోల్ టర్న్అవుట్ చేసాము. మరి ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడం బట్టి పెద్దాపురం నుంచి పిఠాపురం నుంచి ఎన్ఎస్ఎల్ ప్లస్ పోతే కోరమండలం నుంచి దగ్గర 8 బోల్ పనిచేస్తుందండి. 8 బోల్ పనిచేస్తుంది. మరి కాజ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడుతోంది. గుట్కాను తరలిస్తున్న ఓ లారీని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోలీసులు పట్టుకున్నారు. బరంపురం నుంచి కాకినాడకు లారీలో గుట్కాను అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులకు తెలిపారు. లారీలో ఉన్న సుమారు 15 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో కూడా నిషేధిత గుట్కా పట్టుబడింది. పార్వతీపురంలో ఒడిశా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఖైనీ గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రావికొన బట్టి వలస గ్రామ సమీపంలో బొలేరో వాహనంలో అక్రమంగా రవాణా అవుతున్న 2 లక్షల రూపాయల విలువ చేసే ఖైనీ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు పార్వతీపురం రూరల్ ఎస్ఐ వీరబాబు తెలిపారు. పీడీ యాక్ట్ కింద కేసు పెట్టినట్లు తెలిపారు. చీటీ డబ్బులతో మరొక జంట ఉడాయించింది. గుంటూరు జిల్లా తెనాలలో నివాసం ఉంటున్న భార్యాభర్తలైన రమా శ్రీనివాస్ స్థానికంగా ఉండే కూలీలతో భారీగా చీటీలు కట్టించుకున్నారు. ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో కూలీలు కూడా వీరిని బాగా నమ్మారు. దీనికి తోడు చాలా కాలం నుంచి చీటీలు నడిపిస్తుండటంతో నమ్మకం మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో చీటీ పాడుకున్న సొమ్ముకు వడ్డీ చెల్లిస్తామని ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి మరింత డబ్బు పోగేసుకుని రాత్రికి రాత్రి ఉడాయించింది ఈ జంట. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రమాదకరమైన విద్యుత్ సబ్స్టేషన్ పాఠశాల మైదానంలో నిర్మిస్తున్నారంటూ కడప జిల్లా జమ్మలమడుగులో విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. జమ్మలమడుగులోని శతాబ్ది పాఠశాల పంతంగి రామన్న ఉన్నత పాఠశాల మైదానంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించొద్దని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వందలాది మంది విద్యార్థులు ఆడుకునే క్రీడా మైదానంలో సబ్స్టేషన్ ఎలా నిర్మిస్తారనే అధికారులను నిలదీశాయి విద్యార్థి సంఘం.